ఇక్కడ ఎవరైతే ఉన్నారు, ఈయన ఈ పంటను ఎలా పండిస్తారు, ఎన్ని రోజులకు వస్తుంది ఇటన చెప్తారు మనకి. హలో గైస్, ఈరోజు మనం చూడబోయేది రాగి. రాగిని ఎలా పండిస్తారో మనం లైవ్లో చూద్దాం ఒకసారి. ఇవి రాగిల కంకులు అన్నమాట. ఇవి రేర్గా పండిస్తారు మన ఏపీలో. సో ఆంధ్రప్రదేశ్లో మనం తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం ఏ కొత్తపల్లి గ్రామంలో సీతారామకృష్ణ అనే ఒక రైతు చాలా ఇంట్రెస్ట్తో దీన్ని పండించడం జరుగుతుందండి. సో మనం అదే చూడబోతున్నాం అన్నమాట. చూడవచ్చు, ఇది వరి చేను దుబ్బులాగా ఉంటుంది, బట్ దీనికి ఎక్కువ వాటర్ అవసరం లేదు. దీని దుబ్బు కూడా చూడవచ్చు కిందనే ఈ విధంగా ఉంటుందన్నమాట. అండ్ ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలో భాగంగా దీన్ని పండిస్తున్నారు రైతులు. కోట ఈ విధంగా ఉంటుందన్నమాట. చాలామంది ఈ రాగి ఎలా పండిస్తారో చూసి ఉంటారు, అందుకే వీడియో తీయడం జరిగింది. ఇక్కడ ఎవరైతే ఉన్నారు, ఈయన ఈ పంటను ఎలా పండిస్తారు, ఎన్ని రోజులకు వస్తుంది ఏంటనే చెప్తారు మనకి. సార్, ఈ పంట మీరు ఎలా పండిస్తారండి, ఫస్ట్ నుంచి ఒకసారి మాకు వివరిస్తారా? సార్, మేము ప్రకృతి వ్యవసాయం ద్వారా తయారు చేస్తామండి. దీన్ని నాకు ఇది కొత్త వ్యవసాయం అండి. కొద్దిగాను బుల్డ్రాగి వేయాలని శ్రద్ధతో వేసాను నేను. నెక్స్ట్ ఏంటంటే మేము జీవామృతం, ఘనజీవామృతం కషాయాలు కొడతాం సార్. ఉల్లి కషాయం ఒకటి, నీమాస్త్రం ఒకటి, మీనామృతం ఒకటి, వీటితో ప్రై చేస్తాం సార్. ఇవి మనకి ఆరోగ్యానికి చాలా మంచికరమని ఉపయోగపడుతుంటాయి. అంటే ఓలు ఆపేడ ఒకటే ఆ మూత్రంతో జీవామృతం తయారు చేసి వేస్తాం సార్. ఇది 90 రోజులకు కానీ 95 రోజులకు కానీ వస్తుందండి. దీన్ని హార్వెస్టింగ్ ఎలా చేస్తారండి, మళ్ళీ ఒడిచిరి చేసినట్టు చేస్తారా లేకపోతే వేరే విధంగా చేస్తారండి? ఎన్నిలు కోసి కుప్పేస్తామండి. కుప్పేసిన తర్వాత ఒక తాటర్ అయితే తీసుకొచ్చి మామూలుగా తొక్కించుకుని గింజలు ఎక్కడ పెట్టుకుని తీసుకోవడండి. అంతే. ఎకరానికి ఎన్ని బస్తాలు అవుతాయండి? ఎకరానికి 20 నుంచి 25 వరకు అవుతాయి సార్. మార్కెట్లో రేట్ ఎలా ఉంటుందంటారు దీనిది? అది మాకు ఆంధ్ర వచ్చి అంటే సరిగ్గా బుల్డ్రాగ పండించారండి, దాని గురించి తెలీదు. మార్కెట్ యార్డ్కి వెళ్ళి ఒకసారి కనుక్కోవాలండి. మాకు వచ్చింది రాగులు వచ్చిన తర్వాత ఒకసారి కనుక్కుంటామండి. సో మీరు ఇంట్రెస్ట్ పండిస్తున్నారు? అంతే, చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నాను నేను. ఇది ఇది మీరు సొంతంగా వాడుకుంటారా లేదా మార్కెట్లోకి పంపిస్తారు దీన్ని? లేదు సార్, మార్కెట్ పంపిస్తానండి నేను. ప్రకృతి వ్యవసాయం ద్వారా తయారు చేస్తున్నాం కాబట్టి ఇది ఎవరైతే ప్రకృతి వ్యవసాయం టీటీడీ కానీ అలా టీటీడీ బోర్డర్ అడిగారండి మనని తీసుకున్నారనని టీటీడీ బోర్డర్ పంపిస్తానండి. లేదంటే మిగతా వాళ్ళకి రైతులు ఎవరన్నా మన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారంటే దాని కిట్టుబడి ధర ఇచ్చి తీసుకొచ్చండి. ఓకే అండి, వెరీ గుడ్ అండి. మాకు మీతో ఈ సమయాన్ని గట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము ఇటువంటి పంటను ఇదే ఫస్ట్ టైం చూడడం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఆల్ ది బెస్ట్ అండి.